సో ప్రియులారా, దేవుడు తన పనిని సంపూర్ణం చేస్తాడు. ఆయన సంపూర్తి చేసి ఏడవ దినమున విశ్రాంతి తీసుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాము. ఇందులో సృష్టించిన ఆ సృష్టి యొక్క వివరము మాత్రమే కాక పెళ్లి కుమార్తె సంపూర్ణముగా శుద్ధీకరించుటను గూర్చి ప్రవచనము కూడా ఇందులో ఉన్నది. గ్లోరీ. ఆరంభము నుండి అంతము వరకు దేవుడు తన కార్యాన్ని ఎంతో సుస్పష్టంగా చేస్తున్నాడండి. ఒక దానికి ఆది ఉన్నది అని అంటే దానికి అంతము కూడా ఉన్నది. కాబట్టి పిల్లరా, ఆది అంతము లేని దేవుడు ఒక ప్రణాళిక ప్రకారము ఆయన తన సృష్టిని చేశాడు. ఆ సృష్టి యొక్క ముగింపును కూడా ఆయన ముందుగానే తెలియజేశాడు. ఎందుకంటే చేసిన ఆయన హస్తాలే ఈ పనిని కూడా సంపూర్తి చేశాయి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం అనేక విషయాలు దాటుకుంటూ వచ్చి ప్రస్తుతం కృపాయుగములో ఉన్నామో, అది కూడా అంతమయ్యేటటువంటి దినాలలో.